పెనుర్తిలో ఉన్న మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముదపాక దళితుల రైతులు తమకు న్యాయం చేయాలంటూ ముట్టడించారు. 1992 సంవత్సరంలో ముదపాక గ్రామంలో ఉన్న ప్రభుత్వ బంజరు భూముల్లో దళిత పేద రైతులకు ఇవ్వాలని కోరుతూ 90 రోజుల పాటు దళితులు దళితుల నిరాహార దీక్షకు అప్పుడు ప్రభుత్వం దళితులందరూ ప్రభుత్వ భూములు పట్టాలు పంపిణీ చేస్తుందని దళితులు తహసీల్దార్ రామారావుకు విన్నవించారు. పట్టాల పరిశీలించిన తహసీల్దార్ ఈ పట్టాలు తమ రికార్డుల్లో లేవని చెప్పడంతో దళితులు తహసీల్దార్ ప్రభుత్వంపై నిప్పులు చెలిగారు. సాగులో ఉన్నాయి సార్, మాడి మొక్కలు ఉన్నాయి, జీడి మొక్కలు ఉన్నాయి సార్, టీక్ చెట్లు కూడా ఉన్నాయి. డైరెక్ట్ వచ్చి ఇల్లు స్థలాల గురించి అని దౌర్జన్యం చేసి అధికారులు ఈ విధంగా ముదపాక దళిత సంఘాన్ని అందరినీ కూడా ఈ విధంగా దళితులు అమాయకులు చేసి 92 ఇచ్చిన పట్టానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి దౌర్జన్యం చేస్తున్నారు సార్ అధికారుల సైడ్ నుంచి. దాని గురించి మొత్తం రెవెన్యూ రికార్డు మీ పేర్లను తీస్తారంటారా? తీస్తారా సార్? రెవెన్యూ మనకు తెలుకే సార్, వాటి మీద అధికారులు వాళ్ళు అలాగంటున్నారు. మాకు 98 ఇచ్చారండి పట్టాలు, 98 ఇస్తే ఇంత సాగు చేసుకుంటామని మేము ఈ రోజు ల్యాండ్ కూలింగ్ అని వచ్చారండి. వచ్చి ఈ రోజు మా పట్టాలు చూపెడితే ఈ పట్టాలు మట్టుకు ఈ ఫేక్ అని చెప్తాను సార్. ఇది ఫేక్ అయితే ఈ ఎంఆర్ఎస్ సంతకం ఎలా వచ్చింది సార్? ఇది మా సృష్టి చెంది స్టాంప్ ఎలా వచ్చింది? ఈ స్టాంప్ వేసింది కూడా మాకు కాదంటారు. రికార్డులు ఈ పట్టాలు లేవా? లేవంటారు. మరి లేకపోతే మాదే బాధ్యత చెప్పండి సార్. ఇది ఎక్కడ దౌర్జన్యం అండి? ఇది దౌర్జన్యంగా మనుషులు మెడబడుతుంది తోసి ఎలా అక్కడ